హాయ్ అండి, నేను మీ సర్దాని. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మన రెసిపీ వచ్చేసి మటన్ కర్రీ అండి. పాతకాలం స్టైల్లో చేసుకున్నామండి ఈరోజు కర్రీ మనం. రండి వీడియోలోకి వెళ్దాం. కడాయి పెట్టేసుకొని ఆయిల్ వేగకుండానే ధనియాలు, ఇప్పుడు వచ్చి లవంగం నాలుగు, చిన్న ముక్క చెక్క, దాల్చిన చెక్క వేసుకోవాలి. వేగిపోయింది మన ధనియాలు దాల్చిన చెక్క, అని స్టవ్ ఆపేసుకున్నాం. ఇప్పుడు మిక్సీలో అన్నీ వేసుకున్నాము, మనం వేసుకున్నాం కదా ధనియాలు, అవి చల్లగైపోయింది. కొంచెం ఎండు కొబ్బరి, తెల్లగడ్డ పొట్టి తీసుకుని వేసుకున్న పని అయితే వేసుకోండి, నేనైతే తీయలేదు. కొత్తిమీర, అల్లం ముక్కలు వేసి గ్రైండ్ చేసుకున్నామండి. ఇప్పుడు మనం ఏంటంటే ఇట్లా మెత్తగా గ్రైండ్ చేసుకున్నాం, కొంచెం వాటర్ వేసుకొని ఇప్పుడు మనం కూర ప్రిపేర్ చేసుకున్నాం. దాన్ని కుక్కర్ తీసుకొని మటన్ వేసేసుకోవాలి. దాన్ని మటన్ అంతా వేసేసుకున్నాం. ఇందులో ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, టమాటాలు, చిటికెడు పసుపు, కారం సరిపడినంత మన రుచికి, దాని రుచికి సరిపడినంత ఉప్పు, కొంచెం ఆయిల్, కొంచెంగా వేసుకోండి ఆయిలు. ఇందాక మనం రుబ్బుకున్నాం కదండి మసాలా, అది వేసుకున్నాం ఒక స్పూను. ఇప్పుడు ఇదంతా కలిపేసుకోవాలండి బాగా. పాతకాలంలో ఎట్లానే చేసేవారండి చికెను మటను ఇవన్నీ, అందుకే అప్పుడు అందరూ ఆరోగ్యం ఉన్నారు, మనలాగా ఎప్పుడు రోగాలు అవి లేకోకుండా. ఇంకా కుక్కర్లు లేవు కాబట్టి అప్పుడు మామూలుగానే వేసేసేవాళ్ళు, ఇప్పుడు కుక్కర్లు ఉన్నాయి కాబట్టి నేను కుక్కర్లో పెడుతున్నాను. కలిపేసుకున్నాం కదండి, కొంచెం వాటర్ ఇచ్చుకున్నాం. అర గ్లాస్ ఇస్తే చాలు, పోస్తే చాలండి. అర గ్లాస్ పోసేసి కలిపేసి కుక్కర్ మూత పెట్టేసుకున్నాం. అన్నీ వేసేసామండి దీంట్లో, వేవాల్సినట్టు ఏం లేదు. మా ఊర్లో మటన్ బాగుంటుందండి, మటన్ తాజాగా దొరుకుతుంది. కుక్కర్ మూత పెట్టేసుకున్నాండి. ఇప్పుడు మూడు విజిల్లు పడరానియాలండి దీన్ని. ఇప్పుడు మూడు విజిల్లు వచ్చే వరకు ఉడికించుకున్నామండి. ఇంకంతా మనం ఏమి ఇవ్వలేదండి, అన్నీ వేసేసాం దీంట్లో. మూడు విజిల్లు వస్తే మన కూర రెడీ అయిపోయినట్టే.
మటన్ రెడీ అయిపోయింది. మన మటన్ కర్రీ రెడీ అయిందండి. ఓకే, మళ్ళా తీసేసుకున్నాం. పాతకాలం పద్ధతిలో చూడండి, ఈజీగా ఉన్నాయి. మనం చేసే పద్ధతిలో చాలా కష్టం. అందుకే అప్పుడు బాగా గట్టిగా ఉండాలి. మనం ఇట్లా ఉన్నాము మంచిగా. ఇది మన మటన్ కర్రీ రెడీ అయింది. బాయ్ అండి.